మా పేరు సాయి అన్న మేము ఫార్మర్ వ్యవసాయం అన్న మాకు నాలుగు ఉంటే ఒక ఎకరా మ్యారేజ్ ఓకే మూడు ఎకరాలు ఉన్నది మా కొడుకు ఇంటర్ డిగ్రీ అయిపోయింది చిన్నబాబు ఐటీ చేస్తున్నాడు నిధులు నియామకాలు అనేవి ఉద్యోగాలు ఇస్తారని అంటే తెలంగాణ అంటే మేము కూడా కష్టపడడం ఇప్పుడు మాకు నిధులు లేవు నియామకాలు లేవు ఉద్యోగాలు లేవు దాంట్లో ఏమవుతుందంటే మిస్టేక్ అక్కడ జరిగింది ఏంటంటే మాకు రైతు బంధు అనేది ఇస్తున్నాడు సారు ఇసుకం అనేది అంటే మాకు ఐదు ఎకరాల లోపు నోళ్ళకి ఇచ్చి వంద ఎకరాల లోన్కి ఇస్తే కూడా మేము ఇస్తున్నాం మేము మా ఐదు తెలుసు మా ఖర్చులకు జీరాక్షలకు మా మందుకే సరిపోతున్నాయి పైసలు అనేది అట్లా మనకు ఒక ఎకరం వరి వరి వేస్తే పెట్టుబడి ఎంత అవుతుంది పెట్టుబడి ఇరవై మనకంటే ట్రాక్టర్ వచ్చి పది పన్నెండు వేలు దాకా అవుతుంది ఫర్టిలైజర్ ఉన్న గవర్నమెంట్లు సబ్సిడీ అన్ని ఇస్తుండ్రి ఇతనాలకు ఇప్పుడు సబ్సిడీ అన్నీ తెచ్చిండు సబ్సిడీలు వస్తలేవు సబ్సిడీలు వస్తలేవు మాకు అంటే రైతు బంధు ఒకటి రైతు బీమా ఇస్తున్నారు కానీ అంటే పేదలు ఇచ్చినప్పుడు బలవంతులకే బెనిఫిట్ అయితున్నాయి చిన్న రైతులకైతే అయితే అన్న దీంట్లో వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నేను కష్టపడుతున్నాను కాబట్టి చెప్తున్నా రైతు బంధు వల్ల చిన్న రైతులకు మేలు జరగడం లేదు ఎందుకంటే ఐదు వేలు ఇచ్చు మాకు అదే వంద నుంచి ఐదు ఐదు వేలు ఎంత వస్తున్నది ఆయనకు పోతున్నది మాకు మాకు ఒకే రోజు వస్తే మా జీరాక్షులకు మేము తాయి ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడు దానికే సరిపోతున్నాం మాకు ఇంకో విషయం ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ ఏంటంటే ధరణి వల్ల రైతులకు మేలు జరుగుతుంది ధరణి వల్ల చాలా ఇబ్బంది అవుతున్నదన్న ధరణి వల్ల ఏంటంటే ఇప్పుడు సార్ కేసీఆర్ సార్ ఏమంటున్నారంటే పోతే అంటే రైతు ఒక స్కీమ్ అయినప్పుడు రాజు రాజశేఖర రెడ్డి సార్ ఏం చేసిండు ఆరోగ్యశ్రీ చేసిండు ఇప్పుడు ఎక్కడ పోతుంది ఒకసారి ఎవ్వరు చేసినా ఒక స్కీమ్ వచ్చినప్పుడు ఎక్కడ పోదు తేనికే అది ఇప్పుడు ఎవరిని పైసలు అయినా తేనికే వీలు లేకుంటుంది ఏదో మనం మంది మసి వచ్చి మారడికాయని చేసే అవసరం లేదు అది అటువంటి పనే కాదు ఎవరు గవర్నమెంట్ అన్నప్పుడు ఒకసారి చేసినప్పుడు దానికి కరెక్ట్ ఉంటుంది అది అట్లా కాదే కాదు అది అది ఏదో సారు అంటే రాజకీయ అబ్బానాలు గడుపుకుని కదా కాదే కదా కరెంట్ ఇరవై నాలుగు గంటలు వస్తుందంటే మన తన నిధులు బడ్జెట్ నుండి ఎంతమంది ఇప్పుడు ఎంత తెలుసు అబ్బాయి మీకు మీరు అంటే మీరు మేము మేము చెప్పాం కదా మీకు అంత అంత కొద్ది ముందు తెలుసు జర్నలిస్టులు ఎంత ఫస్ట్ ఎంత మిగులు బడ్జెట్ ఇప్పుడు లో బడ్జెట్కి వచ్చినాం అది మీకు తెలుసు కదా మరి ఒక్కొక్క మంచి మన మేము ఎక్కువ ఇంతమంది చెప్పాలి అదొకటి సార్ మాకు ఏంటంటే తెలంగాణ తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ కష్టపడ్డాడు ఆయన కూడా సోనియా గాంధీ ఇచ్చింది దాన్ని యూజ్ చేసుకోకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అని అవసరం మా తెలంగాణ ఒక్కటని తెలంగాణకు మంచిగా చేస్తే బెస్ట్ ఉంటుండే మళ్ళీ వేరే రాష్ట్రానికి పోయి మన మొత్తం మా మా బడ్జెట్ను తీసుకపోయి వేరే వేరే స్టేట్లకు ఎందుకు పెడుతున్నాడు ఆయనకు రాజకీయ పిచ్చే లేదు మంచి చోటు దాన్ని ఒప్పుకుంటాం మేము కూడా మళ్ళీ ఎందుకు అట్లా ఎందుకు పెట్టాలి మాకే చేస్తే మేలు ఉంటుంది కదా అదే సబ్సిడీ అండి అది ఇతనాలకు మనకు ఫర్టిలైజర్కి వేయండి అది ఒప్పుకోవచ్చు మేము మేమైతే మైనస్ ఉన్నాం వచ్చిందని తృప్తి అక్కడ తప్ప మాకైతే బెనిఫిట్ లేదు రైతులకు మేలు జరగాలంటే ఎలాంటి ప్రభుత్వం రావాలి ఎలాంటి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఏమంటున్నారంటే ఆమె ఇచ్చిండ్రు